హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో అయితే మెయిన్గా అయితే ఫాలో కాండి, చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్ అండ్ షాప్ అడ్రస్ లింక్ అయితే కింద అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. అక్కడే ఒరిజినల్ ఆడియో అయితే తీసాను, కానీ సౌండ్స్ వస్తుంటే ఇంటికి వచ్చి మళ్ళీ ఆడియో అయితే మొదలు పెట్టాను. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఈ బొమ్మ అయితే ఉంది మనకు, కింద గరుత్మంతుడు ఒరిజినల్ పంచ, అలాగే పైన చూసుకుంటే పడగలతో అయితే ఈ బొమ్మ అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతే ఇది 13 ఫీట్స్ అయితే హైట్ ఉంది. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుందని చెప్పాడు అన్న. ఇది కాస్ట్ గురించి అయితే నాకేం తెలియదు, కింద వాళ్ళ నెంబర్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళేసి ఫోన్ చేయండి. ఇది వచ్చేసి 4th బొమ్మ, ఇది 3rd బొమ్మ అనమాట. మనకైతే రాముడు అలాగే అయ్యప్ప స్వామి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కలిసి ఉన్నారు. ఇది వచ్చేసి 10 ఫీట్స్ అయితే వస్తుంది. ప్రతి విగ్రహానికి వీళ్ళు ఒరిజినల్గా పంచ అయితే కట్టడం జరిగింది. ఇది వచ్చేసి 4th బొమ్మ మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద శంకు మీద కూర్చొని పైకి వచ్చేసి గరుత్మంతుడు తర్వాత విష్ణువు, ఇలా ముగ్గురు కాంబినేషన్లో అయితే ఉంది. ఈ షెడ్లో ఫస్ట్ పెయింటింగ్ వర్క్ చేసి స్టార్ట్ అయితే ఈ బొమ్మ దగ్గర నుంచే. బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేశారు దీనికి. నైట్ టైమ్స్ లైటింగ్ సూపర్గా అంటే సూపర్గా ఉంది, నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ ఉండి. ఇది వచ్చేసి కృష్ణుడు అండ్ నటరాజ స్వరూపం కలిగిన తాండవం చేస్తున్నట్లు మనకైతే అవైలబుల్గా ఉంది విగ్రహం. ఒరిజినల్ పంచ కూడా కట్టడం జరిగింది, అలాగే కుందన్ వర్క్ కూడా చేశారు వీళ్ళు కృష్ణుని టైప్లో. ఇది వచ్చేసి 6వ బొమ్మ. ఇదైతే 11 అడుగుల హైట్తో అయితే ఉంది, వెడల్పు కూడా చాలానే ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉంది ఈ బొమ్మకి అయితే. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చేతిలో అనేది కుండ అయితే పెట్టడం జరుగుతుందంట ఇటు సైడ్ ఇటు సైడ్. మహాభారతం రాసేటప్పుడు గణపతి ఎలా అయితే ఉంటాడో అలా విధంగా అయితే మనకి ఈ బొమ్మ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే పైన చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే శివుడు పార్వతులు అయితే ఉన్నారు. ఫైనల్గా లాస్ట్ విగ్రహం అయితే ఇది పెయింటింగ్ అయినది. ఇది వెంకటేశ్వర స్వామితో అండ్ చెవులలో కుందన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మెయిన్గా పంచ హైలైట్ అయితే హైలైట్గా ఉంది మనకి. ఇక్కడ అవైలబుల్గా ఉంది ఈ విగ్రహం అయితే. ఇది వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఉంది. ఇప్పటికైతే ఇవే ఫ్రెండ్స్ అప్డేట్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంది, వెళ్ళేసి చూసేయండి.